నమస్కారం. శుభం టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మనం పెద్ద పండుగగా చెప్పుకునేటువంటి హిందువుల ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగానే సంక్రాంతి ఒకటిగా కనిపించదు. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా చేసుకునేటువంటి సంస్కృతి మనది. భారతీయ సంస్కృతిలో మనం చాలా వరకు చాంద్రమాన ప్రకారంగా పండుగల్ని జరుపుకుంటూ ఉంటాం. కానీ కేవలం సంక్రాంతి అనగానే సౌరమాన ప్రకారంగా జరుపుకుంటూ ఉంటాం. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంక్రమణం చేస్తూ ఉంటాడు. 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కర్కాటక మకర సంక్రమణాలు విశిష్టమైనవి. అందున మకర సంక్రమణ అనగానే చాలా విశిష్టమైనటువంటిదిగా ఓ పెద్ద పండుగగా చేసుకునేటువంటి సంస్కృతి భారతీయులది, హిందువులది. కారణం, ఇక్కడి వరకు సూర్యుడు దక్షిణం వైపుగా పయనించినటువంటి తన యొక్క పయనాన్ని ఉత్తరాయణం వైపు మరల్చుకున్నటువంటిది. అందుకే సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి అంటారు. కాంతి అంతా ఒకచోట కేంద్రీకృతం అవ్వడమే సంక్రాంతి యొక్క విశిష్టమైనటువంటిది. సరే, మరి ఏదైనా సరే ఏ పండుగ జరుపుకోవాలన్నా పండుగలో కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏ పండుగ జరుపుకోవాలంటే ఆనందం ఉండాలి కదా. అందుకే ముఖ్యంగా ఈ వ్యవసాయక దేశమైనటువంటి భారతదేశంలో మనకి రైతుల పండుగగా, రైతులు బాగా పంటలతో పంటలన్నీ ఇంట నిండి ఉన్నటువంటి సమయంలో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఇందులో మరి ఏం చేస్తున్నాం ఏమిటి అంటే, నిజం చెప్పాలి అంటే మనం నెలగంట పెట్టినప్పటి నుండి పండుగ చేస్తూ ఉన్నాం అన్నాం. అంటే ఎప్పుడైతే ధనుర్మాసంలోకి మరి సూర్యుడు వస్తున్నాడో అక్కడ నుండి కదా. అంటే ఈ ధనుర్మాసం యొక్క విశిష్టమైన లక్షణం మనకు తెలుసు. ధనుస్సు అంటేనే ఒక ఎక్కువ పెట్టినటువంటి బాణంలా ఉంటుంది. అంటే ఎక్కువ పెట్టడం అంటే ఏదైనా మనం ఏది చేయాలన్నా, ఒక విజయవంతమైన కార్యక్రమం చేయాలి అంటే మన మనస్సు అక్కడ సజావుగా ఉంటుంది అని అర్థం. మరి ఇలాంటి మాసంలో మనం ఒక మంచి కార్యక్రమాలు చేయాలని తలంపు ఎప్పుడు వస్తుంది? కడుపు నిండినప్పుడు. కడుపు ఎప్పుడు నిండుతుంది అంటే పంటలు బాగా పండి రైతు జీవనంలో ఇల్లు, ఇంటిలో గేదెలు, గోసంపద అటులాగే మనకి పంటలు నిండుగా ఉన్నప్పుడు ఆనందంగా రైతు తనతో పాటు ఇప్పటి వరకు సహాయం చేసినటువంటి పదుగురికి పనిచేయటువంటి ఒక దాతృత్వాన్ని కలిగినటువంటి పండుగ సంక్రాంతి. అందుకే సంక్రాంతి అనగానే ఓవైపు హరిదాసుల వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు. మరి చేతుల నిండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి దానం ఎలా చేయాలి అని పెద్దవాళ్ళు చెప్తుంటే చిన్నపిల్లలు తోసిలి నిండుగా వాళ్ళు దానం చేసేటువంటి ఒక దాతృత్వ భావన పెంచుకునేటువంటి ఓ పండుగ. హరిదాసులు ఒక్కరే వస్తారా? మరి నిరంతరము హరినామ స్మరణ చేయడం ఈ మాసంలో విశిష్టమైతే హరిదాసులు ఒక్కరే వస్తారంటే కాదు. వారితో పాటు బుడుబుక్కల వాళ్ళు కనిపిస్తారు, జంగమదేవర్లు కనిపిస్తారు, డూడు బసవన్న అంటూ గంగిరెద్దుల వాళ్ళు కనిపిస్తారు. ఇంతమందికి మనం పండించినటువంటిది మనకు మాత్రమే కాకుండా ఇంకా కళాకారులందరికీ అందాలి అనేటువంటి ఒక భావన కలిగినటువంటి పండుగ ఈ పండుగ. మరి మూడు రోజులలో చేసేటువంటి పండుగలో కొంత ప్రాంతీయ భేదం ఉన్నప్పటికీ సంక్రాంతిని పెద్ద పండుగగా చెప్తూ పెద్దలని ఒక్కసారి తలవాలి అని చేసేటువంటి పండుగ. తమ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ పూర్వీకులందరినీ కూడా తలుస్తూ ఆ పూర్వీకుల పేరుతో మనం ఇక్కడ వస్త్రదానం చేయడం, ఆ రోజు బంధుమిత్రులందరినీ కలిపి అందరూ కలిసి ఒకచోట పండగని జరుపుకోవడం కనిపిస్తుంది. చివరిగా పండగ అనగానే దాన ధర్మాలు చేయడం కూడా ముఖ్యమైనటువంటిది కాబట్టి సంక్రాంతిలో చేసినటువంటి దానం యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. ఇదంతా కూడా ఉత్తరాయణ కాలం యొక్క ప్రభావం. అందుకే ఇప్పటి వరకు ఉన్నటువంటి చలి అంతా తగ్గిపోయింది. ఇహే ఇక్కడ నుండి ఎండ ప్రారంభమవుతుంది, సూర్యుడి యొక్క తీక్షణత ప్రారంభమవుతుంది. మరి ఈ చలికి, ఇక్కడి వరకు ఉన్న చలికి వేడికి మధ్యలో ఉన్న సంధికాలంలో తట్టుకోవడానికి కావలసినటువంటి ఆరోగ్య సూత్రాలను కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ పండుగలో ఒక ఆచారంగా పెట్టారు. అందుకే చాలా వరకు నువ్వులతో చేసినటువంటి పిండి వంటల్నే చేసుకొని ఒక ఆచారంగా ఎటు చూసినా అరిసెలు కనబడుతూ
ఉంటాయి. అరిసెల్లో కూడా పైన నువ్వులు చల్లుతూ ఉంటారు, నువ్వుల నూనెతో చేస్తూ ఉంటారు. అది కాకుండా బెల్లం కలిపి ఆ ఏదైతే మనం ధాతువు కావాలో అవన్నీ కూడా ఉంటాయి. అంటే మన పండగ చెప్పగానే ఏ పండగ అయినా సరే దాంట్లో ఒక శాస్త్రీయత ఉంటుంది, ఒక ఆరోగ్య తత్వం ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇన్ని కలిపితే పండగ. కాబట్టి సంక్రాంతి అనగానే పెద్దల పండగ అంటాం, ముగ్గుల పండగ అంటాం, దాన ధర్మాలు చేసేటువంటి పండగ అంటాం. అన్నింటికి మించి రైతుల పండగ అని చెప్పేటువంటి సంక్రాంతి పండగ 10 మంది కూడా, అంటే ముఖ్యంగా ఇది వ్యవసాయక దేశం కనుక నిన్న మొన్నటి వరకు మనకు సహాయం చేసినటువంటి అందరినీ మనం ఇక్కడ ఆదుకోవాలి అనేటువంటి ఒక ఆదరణ భావన కలిగినటువంటి పండగ సంక్రాంతి పండగ. ఇది సమ్యక్ క్రాంతి పండగ. ఒక క్రాంతిని, ఒక ఉజ్వల తత్వాన్ని ఇవన్నింటినీ అందించడం కోసం చేసుకునేటువంటి పండగే సంక్రాంతి పండగ. అయితే ఈ సంక్రాంతిని మన కౌలందరూ కూడా చాలా అద్భుతంగా ఏమంటూ ఉంటారంటే, సంక్రాంతి ఒక మహారాణి, మహారాణిలాగా ఇటుపక్క అటుపక్క ఇద్దరు చెలికత్తెల మధ్యలో వస్తుంది అంటారు. ఎందుకంటే ముందు వైపు ఏమో భోగి పండుగ వస్తుంది, చివరిన కనుమ ఉంటుంది. భోగి కనుమల మధ్యలో అందంగా అలంకరించుకుని వస్తున్న మహారాణిలా ఉంది అంటారు. ఎందుకంటే ఇది మంచుకాలం. మంచుకాలంలో ప్రకృతిలో ఈ హేమంత వీధి అంతా కూడా నిండుగా మంచు కురుస్తూ ఉంటే ఆ ప్రకృతి అందాలను వర్ణించడము ఎవరి సఖ్యం కాదు. కనుక ఈ అందమైనటువంటి ఒక ప్రకృతి కన్య ఈ వీధుల్లో నడుస్తుంది అని, ఈ ముగ్గులు వేసినటువంటి ముంగిళ్ళలో నుండి ఆ ధాన్యలక్ష్మి ధనలక్ష్మిలా ఇంట్లోకి వస్తుందని, అది ఎదురు చూసేటువంటి భావజాలం కలిగినటువంటి రైతు కుటుంబీకులు మన భారతీయులు హిందువులు అని చెప్పేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఎటు చూసినా పంట పొలాలన్నీ కూడా కళ్ళాలు నిండుగా పంట నిండి ఉంటుంది. ఇటు గోమాత సంతతి అయినటువంటి గంగిరెద్దులు, ఆ గంగిరెద్దులు వాడు పలికేటువంటి పలుకులు అన్నీ కూడా ఏం చెప్తున్నాయ్యా అంటే, అచ్చమైన తెలుగు యొక్క తాత్విక తత్వం ఏంటో తెలుపుతాయంట వాడు మాట్లాడేటువంటి మాటల్లో. అలాగే మనకి మన పౌరుషం ఎలా ఉండేది, ఓనాటి కాలంలో ఉన్నటువంటి భారతీయ జీవనంలో ఉన్నటువంటి పౌరుషతత్వాన్ని అంతా కూడా ఈ కోడి పందాలు తెలుపుతున్నాయి అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా మన కోసమే కాదు, మనం ఆనందపడడంతో పాటు ఇలాంటివన్నీ కూడా ఆనాటి కాలంలో బంధుమిత్రుల కోసం పశుపక్షాదుల్ని రక్షిస్తూ మనం హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పేటువంటి పండగ పెద్ద పండగ సంక్రాంతి పండగ. అందరి పండగ, ముఖ్యమైన పండగ. నమస్కారం.